ఇప్పుడు నీ అందం నీ ఆర్భాటం నీ కాలుసత్వ నీ కంటి చూపు నీ ఫోర్సు అంత సూపర్ ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి పట్టించుకోవు సరుకు అంతా అయిపోయిన తర్వాత దుర్దినములు వచ్చినప్పుడు అప్పుడు దేవుణ్ణి వెతకడానికి మొదలు పెడతావు ఏమీ తెలుసుకోలేవు తెలుసుకున్నా ఏం ప్రయోజనం ఉండదు పెద్దగా దేవుని కొరకు ఏమీ చేయలేవు అందుకని నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నట్టయితే నీ జన్మ సార్థకత పొందుతుంది అంటాడు నీ బాలి దన్ములయ్యందే చిరుప్రాయములోనే నువ్వు సృష్టికర్తను కానీ గుర్తుపట్టగలిగితే అసలు దేవుడు ఎవరో తెలుసుకోగలిగితే నిన్ను నిర్మించిన నిర్మాణకు నీకు నువ్వు కలుసుకోగలిగితే ఆయన్ని ఎరిగి ఉండగలిగితే దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆయనకుతో సంబంధం ఏర్పడింది సంబంధం ఏర్పడిన తర్వాత ఆయన చెప్తాడు అసలు నిన్ను ఎందుకు చేశాడు నువ్వేం చేయాల్సి ఉందో నీ బ్రతుకు ఎలా సార్థకం కావాల్సి ఉందో నీకు చెప్తాడు ఆయన దానివల్ల ఏం జరిగిద్దంటే నీ నిండు జీవితం సాఫల్యత పొందుతుంది బ్రతుకు సార్థకం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అందుకే నీ ముసలితనంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్లా నీ యవన ప్రాయములో సృష్టికర్తను వెతుకు అన్లా నీ బాల్య దినముల ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు అంటే పసిప్రాయములో నేను సృష్టికర్తను కానీ గుర్తుపట్టగలిగితే ఆయన్ని ఎరిగి ఉండగలిగితే నీ జన్మ వేస్ట్ కాకుండా వృధా కాకుండా అర్థవంతంగా ఖర్చు అవుతుంది అనేది మొదటి విషయం సృష్టికర్తను ఎరిగితే లేదా దేవుణ్ణి ఎరిగితే